గత 5 సంవత్సరాల నుంచి వ్యాపార సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు మీ అందరి ద్వారా ప్రజలకు రైతాంగానికి తెలియజేద్దాం అని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది 2014-15 18-19 కాబట్టి రైతుల దగ్గర నుంచి ఈ 18-19 సంవత్సరంలో 77 కోట్ల 87 లక్షల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన ఖరీఫ్ రబీ సీజన్లో 88.90 కోట్ల లక్షల రూపాయలు 3 రోజుల క్రితం వరకు కొనుగోలు చేయడం జరిగింది దాదాపుగా ఇంకొక 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు అంటే ఒక 91-92 కోట్ల రూపాయల దాకా కూడా మేము కొనుగోలు చేయబోతా ఉన్నాం ఎందుకంటే మధ్యలో చిన్న గాలి దుమ్ము వచ్చినా చిన్న వర్షం వచ్చినా వచ్చి హడావుడి చేయటం కాదు ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు నేను ఎప్పుడు ప్రెస్ మీట్ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కూడా ఉంది వీళ్ళు నీరు చెట్టు పెట్టి ఓ పక్క ప్రభుత్వంలో బిల్లులు రెండో పక్క మళ్ళీ అమ్ముకోవటం ఈ వెదవ పనులని చేశారు ఈ రోజు నా గ్రామాల్లో రైతులకి పొలాలకు మట్టి కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నా తెలుగుదేశం లేదు వైసీపీ లేదు ఎవరికి రైతుకి అవసరమైతే వాళ్ళ చెరువులోకి తోలుకోమని చెప్తా ఉన్నాం అలాగే బేస్మెంట్లోకి తీసుకెళ్ళాం వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో ఒక వీడియో పెట్టడం అది రైతు తీసుకెళ్తుంటే కూడా మట్టి వైసీపీ నాయకులు అమ్ముకోండి ఏంటంటే ఇది తాగే నీళ్ళు ఇట్లాంటి వెదవేవడం ఒకటి పాసు పోసాడంట ఇట్లాంటిది అనమాట రైతులకు మంచి జరుగుతుంటే చూడలేడు ఏదో ఒక రకంగా చెడగొట్టడం అనవసరపు పొలాలు పెట్టడం పాడు చేయటం ఆగం చేయటం ఎక్కడన్నా అవినీతి అక్రమాలు జరిగితే నేను మైలవరం నియోజకవర్గ శ్రేయాభిలాషుల్ని మైలవరం నియోజకవర్గ హితాభిలాషులైన పత్రికా సోదరుల్ని అందరికీ నేను చెప్తా ఉన్నాను దయచేసి నా దృష్టికి తీసుకురండి ఎక్కడ ఎవరు అవినీతి చేసినా కూడా సహించే ప్రశ్న లేదు ప్రజలకి సుపరిపాలన మంచి పరిపాలన అందిస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం లక్ష్యం అని తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ రాజకీయ నిరుద్యోగి దేవినేని మహేశ్వరరావు అంటే ఈ మధ్య ఇటీవల కొత్తగా కొంతమందిని చూసి కొంతమంది కొత్త అలవాట్లు చేసుకుంటున్నారు అదేంటంటే సోషల్ మీడియా అనేది ఉన్న మీడియాకి మించి ఒకప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని దేవినేని మహేశ్వరరావు లాంటి వాళ్ళు వెకిలి మీడియా కింద మారుస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ ఏంటంటే ఇబ్రహీంపట్నంలో అక్రమంగా ఇసుక తవ్వి అమ్ముతా ఉన్నారు దానికి శాసనసభ్యుడికి బాధ్యత లేదా ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ట్విట్టర్లో దేవేంద్ర మహేశ్వరరావు పెట్టాడు దీంట్లో అతను అర్థం ఏమని చూపిస్తా ఉన్నాడు అక్కడ ఇల్లీగల్ క్వారీ జరుగుతుందో అసలు ఏమి దాంట్లో ఏంటంటే అన్ని పాసిక్ లోడ్స్ లాగా ఊరికట్ట దురద చల్లుకుంటారు ఒకటి నీకు ఇసుక అక్రమ వ్యాపారాలు నీకు ఎంతసేపు ఇదే లోకం కాబట్టి నీకు అయ్యే కనపడతాయి నేను ఇప్పుడు గడిచిన 4 రోజులు బట్టి గమనిస్తా ఈ రోజు దాని గురించి స్పందిస్తా ఉన్నాను ఇబ్రహీంపట్నంలో ఎన్ఎండిసి వాళ్ళ స్టాక్ పాయింట్ ఆ స్టాక్ పాయింట్ దగ్గర వాళ్ళు స్టాక్ చేసుకొని ఇప్పుడు లాక్డౌన్ టైంలో అక్రమంగా ఇప్పుడు ఒకప్పుడు మండలానికి ఒక కెమెరా ఉండేది మీడియా వాడికి ఈరోజు మండలానికి 100 కెమెరాలు ఉన్నాయి కాకుండా సోషల్ మీడియా పుణ్యం అంట ఒక్కొక్క మండలానికి కనీసం 50-60 వేల ఫోన్లు ఉన్నాయి ఎక్కడ ఏది కిక్కురుమన్నా అన్ని రికార్డు అవుతూ ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో లక్షలాది టన్నులు ఇసుక తీసుకొచ్చి అక్కడ స్టాక్ పెడుతున్నారని చెబుతున్నావు నువ్వు ఒక్క ట్రాక్టర్ ట్రక్ ఇసుక తీసుకొచ్చారని కనుక నువ్వు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం మరి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇబ్రహీంపట్నం పేరు చెప్పావు కదా నువ్వు కావాలని బురద చల్లి అతనికి అలవాట్లు ఉన్నాయి కాబట్టి అలవాట్లు ఎంత వాళ్ళ మీద కూడా ఉద్దని చేస్తావు అది తర్వాత ఇంకొక వీడియో పెట్టించాడు ఇది ఏబిఎన్ వాళ్ళ నుంచి వచ్చింది నేను ఏబిఎన్ ఇక్కడ రిపోర్టర్ రామారావు గారికి ఫోన్ చేసి ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ వీడియో చూసిన తర్వాత అడిగాను ఆ పెట్టిన వీడియో ఏంటండి ఆ వీడియోకి ఆ దాంట్లో మాట్లాడిన దానికేంటి అక్కడ జరిగిన దానికేంటి తెలుగుదేశం దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం చేస్తున్న దీనికి సంబంధం ఏంటంటే ఆ చూసిన వీడియోకి నేను ఉన్నప్పుడు జరిగిన దానికి మాకు సంబంధం లేదు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారో మీరే చెప్పినట్టే నాకు కూడా ఏం అర్థం కాలేదు సార్ అది ఏపీఎండిసి స్టాక్ పాయింట్ పక్క లాక్డౌన్లో ఇసుకెందుకు తెస్తారని చెప్పి మాట్లాడుతాను ఇతగాడికి ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి అన్నీ ఆగిపోవాలి విత్తనాలు రాకూడదు కొనకూడదు అందరూ ప్రజలు అవస్థలు పడితే వాటిని చూపించి అతను సంతోషపడతాడు అట్లాగే ఇసుక అంతక జనం అవస్థలు పడితే అతనికి ఆనందం అతను మాట్లాడేది కానీ అతను చెప్పే కంప్లైంట్ కానీ అసలు అక్కడ సందర్భం కానీ నేను రామారావు గారిని అడిగా ఏంటంటే అసలు ఏంటంటే సార్ అక్కడ ఓపెన్ ఏరియాలో కాకుండా షాపుల ముందు కూడా ఇసుకుపోయారు మరి ఇక్కడ ఆ మాట ఏమి రాలేదంటే అవును సార్ ఇక్కడేం మాట్లాడట్లా అది చెప్పట్లా వాళ్ళ కంప్లైంట్ ఏంటి అది ఎవరు పెట్టారు ఏపీఎండిసి వాళ్ళే పెట్టారు మరి ప్రైవేట్ వాళ్ళు అంటాడు ఏంటి ఇసుక ఇబ్రహీంపట్నం దూకొచ్చారని చెప్తాడేంటి ఈ వెదవ అని అడిగితే ఏమో సార్ ఆయన మాట్లాడేదానికి మాకు సంబంధం లేదు సార్ అది ప్రైవేట్ గా పెట్టారు సార్ వీళ్ళు పెట్టేసి వేరే అప్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టారండి దాన్ని ఇప్పుడు ఇతర ఇతగాడు ట్రోల్ చేస్తా ఉన్నాడు
చేసినట్టు ఇబ్రహీం పట్నం అంటాడు కాసేపు, దాంట్లో నుంచి తీసుకొస్తున్నారు కాసేపు అంటాడు. అది ఎవరి జేబులు నింపడానికి ఆ స్టాక్ పెడతారు? నీ అబ్బ మొగుడు జేబు నింపడానికి, నీ జేబు నింపడానికి ఎవడు పెట్టట్లేదు. అక్కడ ప్రజల అవసరాలు తీర్చడానికి పెడతా ఉన్నాం దేవినేని ఉమామహేశ్వరరావు. ఒకటి, నిప్పుకు చెదల పట్టదు. నువ్వు ఎన్ని వాగినా మాకేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తోసిరాదు అని చెప్పి అక్కడ స్టాక్ పెడుతున్నారు అంటున్నాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఏ ట్రిబ్యునల్ కానీ ఒక మైలవరం నియోజకవర్గ పరిధిలో నీ నిర్వాహకం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి అంతా అయిపోయింది. నీలాగా గతంలో కూడా చెప్పాడు దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు బురదగుట్టలో పందిలు అంటాడు. అతను లేని విషయాలందరికీ పూసి ఆనందపడే నీచమైన మనస్తత్వం కలిగిన వాడు దేవినేని ఉమామహేశ్వరరావు. నీ వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఇబ్బందులు కలిగి అక్కడ ఇసుక అయిపోయింది. ఆ రోజుకి ఈ రోజుకి మొదలు కాదు. మొన్న జూపూడి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కలిపి 8 ట్రాక్టర్లతో 4 రోజుల పాటు ఇసుక తీసుకొచ్చి అమ్ముతా ఉంటే నా దృష్టికి వస్తే ఎమ్మటే అటు మైనింగ్ వాళ్ళకి ఇటు రెవెన్యూ వాళ్ళని అప్రమత్తం చేసి 3 రోజులు నేను ఆ మనుషులను పెట్టి 8 ట్రాక్టర్లు పెట్టించాను. 15 రోజులు పోలీస్ స్టేషన్లో వాటిని ఆపించి తర్వాత మైనింగ్ వాళ్ళతో పెనాల్టీ కట్టించి ఇది దీంట్లో 8 ఇద్దరు ఒకళ్ళైతే చేస్తే 2 వాళ్ళు పెట్టేస్తారని, వీడు చేస్తే వాళ్ళు పెట్టేస్తారని ఇద్దరు ఏకమయ్యి తోడు దొంగలు చేస్తే పట్టించిన వాడిని నేను. నీకు మంచి కనపడదు, మేము ఎంత జాగ్రత్తగా ఉన్నామని కనపడదు, మాకు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఆపాదించి నీ పైశాచిక ఆనందం పొందుతున్నావు దేవినేని ఉమామహేశ్వరరావు. ఒకటి, ఎన్నికలకు ముందు ఇట్లాంటి వెకిలి మాటలు, వెకిలి ఆరోపణలు, నీ మంత్రిగా నీ అధికార పరిధి మించి నువ్వు ఏదో చేయబోతే అన్నిట్లో అపాసుపాలయ్యవు, ప్రజల ముందు ఇదయ్యవు. నేను నిక్కచ్చిగా నిజాయితీగా అవసరం మేరకు ఎక్కడైతే ఒక ప్రజానాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా నా పాత్ర అవసరమో అన్ని పాత్రలు నేను పోషిస్తాను, ఆ బాధ్యత నేను చూస్తా ఉన్నాను, ప్రజలు గమనిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే 3 రోజుల క్రితం నేను ఇబ్రహీంపట్నం కొండపల్లికి సంబంధించి ప్రతి పేదకి ఇంటి పట్టా ఇవ్వాలి, అక్కడ నిక్కచ్చిగా పని జరగాలి, ఎక్కడ అవినీతికి తావు లేకుండా జరగాలి, జరిగితేనే సహించను అని చెప్పి చెప్తే ఆ వెంటనే దీన్ని మొదలెట్టాడు. బురద తీసుకొని ఏమంటే రెడీగా ఉంటాడు తట్టల కొద్దీ బురద తీసుకొని ఎదటోళ్ళకి పూయడానికి, ఎదటోళ్ళకి రాయటానికి. నువ్వు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, నీలాగా ఇసుక అవినీతి పరులను చేయలా, అవినీతి పరులను అడ్డం పెట్టుకుని మేము చేయాలా. ఈరోజు సింహం లాంటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే టాస్క్ ఫోర్స్కి సురేంద్ర బాబు గారు లాంటి ఐపీఎస్ ఆఫీసరు పెద్దపుల్లి లాంటి వ్యక్తిని పెట్టారు. ఒక చిన్న సంఘటన జరిగితే ఎత్తి మొత్తాన్ని ఆయన లోపలేస్తాడు. ఏ రాజకీయాలకి ఆయన అతీతమైన వ్యక్తి అనే సంగతి రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. మైలవరం నియోజకవర్గ నేను శాసనసభ్యుడిగా ఉండగా నువ్వు ఒక్క అవినీతి మరక చూపించలేదు దేవినేని ఉమామహేశ్వరరావు, లేదని నీకు తెలుసు. కావాలని మెల్లిమెల్లిగా ఏది ఒక అమాయకపు బ్రాహ్మడు దొంగల మాదిరిగా మెల్లిగా చెప్పి జనానికి ఏదో లేనిపోయిన అపోహలు కల్పించి ఎక్కించాలని చెప్పి ఆ మేక బ్రాహ్మడు వ్యవహారం చేయాలని చూస్తున్నావు. ఇదేమి అంటదు మాకు, నువ్వు ఏమి చేసినా ఎదురు తిప్పికొడతాం. లాక్డౌన్ టైంలో కూడా నువ్వు 10 శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా ఉండి ప్రజలకు ఏమాత్రం సహాయ సహకారాలు అందించకపోగా నువ్వు నీ శ్రేణులు కేవలం బురదజాటం కోసం ప్రయత్నించారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, దాతలు విరివిగా ఆదుకొని మైలవరం నియోజకవర్గ ప్రజలు అన్ని గ్రామాల్లో కూడా ప్రజలకు అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నందుకు వాళ్ళందరికీ అభినందనలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.